హలో స్టూడెంట్స్, బాటనీ ప్రాక్టికల్స్ లో స్పాటర్స్, స్పెసిమెన్స్ మరియు స్లైడ్ సంబంధించి మనకు DEF GH క్వశ్చన్స్ ఉంటాయి. ఈ రోజు పార్ట్ D సంబంధించి స్వరూప శాస్త్రానికి సంబంధించిన స్పెసిమెన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ స్టోరేజ్ రూట్స్ క్యారెట్. సో ఐడెంటిఫికేషన్ క్యారెక్టర్స్ చూస్తే ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు దీన్ని. ఇట్ ఈజ్ ఏ రూట్ మోడిఫికేషన్, ఇట్ ఈజ్ నాన్ గ్రీన్ కలర్ అండ్ ఇట్ కెనాట్ షోస్ నోట్స్ అండ్ ఇంటర్ నోట్స్. సో ట్యాప్ రూట్ స్టోర్స్ ఫుడ్ మెటీరియల్స్ అండ్ బికమ్ ట్యూబరస్. ఇక్కడ మనకి ఇది కోనికల్ షేప్లో కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ అపియర్ ఇన్ కోనికల్ షేప్ సో దట్ ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్ యాజ్ స్టోరేజ్ రూట్ క్యారెట్. సో మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు ఈ స్పాటర్ను. అయితే మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్లో కాకుండా మనకు ఆరెంజ్ కలర్లో ఇది లిక్విడ్లో ఉండడం వల్ల, కెమికల్ సబ్స్టెన్స్ ఉండడం వల్ల ఆరెంజ్ కలర్ రిమూవ్ అయింది. అందు మనకు ఇది రాడిష్ లాగా కనిపించే ఆస్కారం కూడా ఉంది. సో రూట్ హెడ్స్ కూడా మనకు సైడ్కి కనిపిస్తూ ఉంటాయి. సో ఆ విధంగా నోట్స్ లేవు కాబట్టి, నోట్స్ ఇంటర్ నోట్స్ లేవు కాబట్టి ఇది క్యారెట్గా ఐడెంటిఫై చేయవచ్చు. అదేవిధంగా తెలుగు మీడియం సంబంధించి ఇది ఒక వేరు రూపాంతరము. కనుపు కనుపు మధ్యమాలు ఇక్కడ లేవు. ఆహార పదార్థాలను ఇది నిల్వ చేసుకోవడం వల్ల దుంప వలె కనిపిస్తుంది. ఈ దుంప వేరు శంకువాకారంలో ఉన్నది. ఇది హరితరహితంగా ఉన్నటువంటిది కాబట్టి దీన్ని మనము నిల్వ చేసుకునే వేరు క్యారెట్గా గుర్తించవచ్చు. చాలా ఈజీ స్పాటర్ ఇది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఎపిఫైటిక్ ప్లాంట్, ఎపిఫైటిక్ రూట్స్ వాండా. It is also a root modification. It is a epiphytic plant. It shows two types of roots, clinging roots and velamen roots. So clinging roots em chestayante it fix on the host plant. Velamen roots anave em chestunayi, velamen roots are hanging in the air, they absorb moisture from surrounding environment. So epiphytic plant idi. So roots anave మోడిఫై చెందినటువంటి రూట్స్ ఇవి. సో ఇనిషియల్లీ వెలామెన్ రూట్స్ ఆర్ హ్యాంగింగ్ ఇన్ ద ఎయిర్, ది అబ్జర్వ్ మాయిశ్చర్ ఫ్రమ్ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్. సో తెలుగు మీడియం సంబంధించి వృక్షభ జీవ వేర్లు వాండా. ఇదొక వృక్షభ జీవ మొక్క, వేరు రూపాంతరము. అంటు వేర్లు, వెలామెన్ వేర్లు అనే రెండు రకాల వేర్లు ఉంటాయి. వెలామెన్ వేర్లు వాతావరణంలోని తేమను పీల్చుకుంటాయి. నెక్స్ట్ వచ్చేసి బుడిపెలుకల వేర్లు, అదే నోడులార్ రూట్స్. సో ఇది ఇట్ ఈజ్ ఏ రూట్ మోడిఫికేషన్. ట్యాప్ రూట్స్ సిస్టమ్ ఈజ్ ప్రెజెంట్. సో ఇట్ షోస్ నోడ్యూల్స్ అండ్ ఇట్స్ రూట్స్. సో నోడ్యూల్ కంటైన్స్ రైజోబియం బ్యాక్టీరియా. సో రైజోబియం బ్యాక్టీరియా ఫిక్స్ ఎన్విరాన్మెంటల్ నైట్రోజన్ ఇన్ ద సాయిల్. సో ఇన్ దట్ నోడ్యూల్ ఇట్ కంటైన్స్ రెడ్ కలర్ పిగ్మెంట్ దట్ ఈజ్ లెగ్ హిమోగ్లోబిన్. లెగ్ హీమోగ్లోబిన్ అనేది అందులో ఉంటుంది. సో సింబయోటిక్ అసోసియేషన్కు ఇది మంచి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అదే తెలుగు మీడియం సంబంధించి ఇది తల్లివేరు వ్యవస్థ. ఈ వేరు వ్యవస్థలో వేర్లపై బుడిపెలు ఉన్నాయి. ఈ బుడిపెలలో రైజోబియం బ్యాక్టీరియంలు సహజీవనం చేస్తూ ఉంటాయి. ఈ బ్యాక్టీరియంలు వాతావరణంలో ఉండే నత్రజనిని భూమిలో స్థాపించి ఫలితంగా భూమిని సారవంతం చేస్తాయి. ఈ బుడిపెలలో లెగ్ హిమోగ్లోబిన్ అనే ఎరుపు వర్ణ ద్రవ్యం ఉంటుంది. సో చాలా సులభంగా ఐడెంటిఫై చేయవచ్చు ఈ స్పెసిమెన్ను. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి రైజోమ్ జింజర్. సో ఇట్ ఈజ్ అన్ అండర్గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్. సో ఇట్ షోస్ బ్రాంచెస్ బ్రౌన్ కలర్ అండ్ ఇట్ గ్రో హారిజాంటల్లీ ఇన్ ద సాయిల్. ఇట్ షోస్ నోడ్స్, inter nodes, axillary buds, terminal buds and also adventitious roots. Axillary buds develops into daughter rhizomes. It means they are help in vegetative propagation. So ఏవైనా సరే మనకు ఐడెంటిఫికేషన్ క్యారెక్టర్స్ హాఫ్ మార్కు. అదే విధంగా స్లైడ్ ఐడెంటిఫికేషన్ కు హాఫ్ మార్క్ కాబట్టి 2-3 పాయింట్స్ వస్తే సరిపోతుంది. తెలుగు మీడియం సంబంధించి కొమ్ము అల్లం ఇది భూగర్భ కాండ రూపాంతరం, కాండం సమాంతరంగా గోధుమ వర్ణంలో ఉంటుంది. ఇది ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవడం వల్ల రసభరితంగా ఉంటుంది. కనుపు మధ్యమాలు పులుసాకులు అబ్రపు వేర్లు ఉన్నాయి. అదేవిధంగా గ్రీవప్ మొగ్గలు శాఖీయ ప్రత్యుత్పత్తిలో పాల్గొంటాయి. ఈ పాయింట్స్ రాస్తే సరిపోతుంది, ఏవైనా 3 పాయింట్స్ రాయండి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కార్మ్ కొలకేషియా ఎగ్జాంపుల్ దీనికి. ఇట్ ఈజ్ అండర్గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్, సో నాన్ గ్రీన్ కలర్. అయితే ఇది ఇట్ గ్రో వర్టికల్లీ ఇన్ ద సాయిల్, ఇట్ షోస్ నోడ్స్, ఇంటర్ నోడ్స్, యాక్సిల్ బర్డ్స్, టెర్మినల్ బర్డ్స్. ఇట్ స్టోర్స్ ఫుడ్ మెటీరియల్స్. రైజోమ్ కార్మ్ దాదాపుగా ఒకే క్యారెక్టర్స్ ఉంటాయి. అయితే రైజోమ్ హారిజాంటల్గా పెరిగితే కార్మ్ వర్టికల్గా పెరుగుతుంది. సో సేమ్ క్యారెక్టర్స్, ఇదొక పాయింటే డిఫరెన్స్. సో కార్మ్ గ్రో వర్టికల్లీ ఇన్ ద సాయిల్, అదే రైజోమ్ అయితే ఇట్ గ్రో హారిజాంటల్లీ ఇన్ ద సాయిల్. సో ఇట్ షోస్ నోడ్స్, ఇంటర్ నోడ్స్, యాక్సిల్ బర్డ్స్, టెర్మినల్ బర్డ్స్, అడ్వెంటిషియస్ రూట్స్. అదే తెలిమిడం సంబంధించి ఇది భూగర్భ కాండ రూపాంతరం, కాండము నిలువుగా పెరుగుతుంది. కనుపు మధ్యమాలు పొలుసాకులు అబ్బురపు వేర్లుంటాయి. కాండం ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవడం వల్ల ఉబ్బి ఉంది. దీంట్లో గ్రీవపు మొక్కలు శాఖీయ ప్రత్యుత్పత్తిలో పాల్గొంటాయి. ఇక్కడ కాండము కందం రెండు ఒకే విధంగా ఉంటాయి. కాండము సమాంతరంగా పెరిగితే కందము నిట్ట నిలువుగా పెరుగుతుంది భూమిలో. నెక్స్ట్ వచ్చేసి స్టెమ్ ట్యూబర్ పొటాటో. ఇట్ ఈజ్ అండర్గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్. సో అండర్గ్రౌండ్ బ్రాంచ్ టిప్ స్టోర్స్ ఫుడ్ మెటీరియల్స్ అండ్ బికమ్ ట్యూబరస్. ఇట్ ఈజ్ కవర్డ్ బై బ్రౌన్ కలర్ లేయర్ కాల్డ్ యాజ్ పెరిడర్మ్. సో ఇట్ షోస్ ఐస్. ఐస్ రిప్రజెంట్స్ నోడ్స్. ఈచ్ ఐ హ్యాజ్ ఏ సిమిలర్ స్కార్. దీస్ ఐస్ ఆర్ హెల్ప్స్ ఇన్ వెజిటేటివ్ ప్రాపగేషన్. చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. అదే తెలుగు మీడియం సంబంధించి దుంపకాండం బంగాళదుంప. ఇది భూగర్భ కాండ రూపాంతరం. సో భూమిలో ఉన్నటువంటి శాఖ చివరన ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవడం వల్ల ఉబ్బి లావుగా ఉంటుంది. దీనిపైన గోధుమ రంగు పొర ఉంటుంది, దానిని పరిచర్మం అంటాం. దుంపపై కన్నులున్నాయి, ప్రతి కన్ను కూడా కనుపును సూచిస్తుంది. కన్ను భాగంలో అర్ధచంద్రాకారపు మచ్చ ఉంటుంది. అదేవిధంగా గ్రీవపు మొగ్గలు ఉంటాయి. ఈ గ్రీవపు మొగ్గలు శాఖీయ ప్రత్యుత్పత్తిలో పాల్గొంటాయి. సో బంగాళదుంప ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి బల్బ్ ఆనియన్. ఇట్ ఈజ్ అన్ అండర్గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్. స్టెమ్ ఈజ్ రెడ్యూస్డ్ టు డిస్క్ లైక్ స్ట్రక్చర్. అడ్వెంటిషియస్ రూట్స్ ఆర్ ప్రెజెంట్ లోయర్ సైడ్ and upper side leaves are present, and leaf bases stores food materials and become fleshy. ikkada axillary buds of leaves, they develop into dot or bulbs. so leaf bases stores food materials. so telimina sambandhinchi idi lashanamu bhugarbha kaanda rupantaramu. kaandamu kudinchabadi oka phalankam vale untundi. కింది భాగంలో అబ్బురపు వేర్లు, పై భాగంలో పత్రాలు ఉన్నాయి. పత్ర పీఠము ఆహార పదార్థాలను నిల్వ చేయడం వల్ల రసభరితంగా కనిపిస్తుంది. గ్రీవపు కొన మొగ్గలు ఉన్నాయి. అయితే ఇక్కడ గ్రీవపు మొగ్గలు పిల్లల లసనాలను ఏర్పరుస్తాయి. కాబట్టి ఇది కొన మొగ్గ వాయుగత కాండంగా మనము చెప్పుకోవచ్చు. లసనము నీరుల్లి, అలియం సెప. నెక్స్ట్ స్టెమ్ టెండ్రిల్స్ పాసిఫ్లోరా. ఇట్ ఈజ్ అన్ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్. చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు మనం దీన్ని. సో ఏ విధంగా అంటే టెండ్రిల్స్ మనకు బాగా కనిపిస్తాయి. ఆ టెండ్రిల్స్ చూడగానే మనం దీన్ని స్టెమ్ టెండ్రిల్స్ పాసిఫ్లోరాగా ఐడెంటిఫై చేయవచ్చు. ఇట్ ఈజ్ అన్ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్. లీవ్స్ ఆర్ సింపుల్ పిటియోలేట్. యాక్సిల్ బర్డ్ ఈజ్ మోడిఫైడ్ ఇంటూ కాయిల్డ్ స్ట్రక్చర్స్ కాల్డ్ యాజ్ టెండ్రిల్. దీస్ టెండ్రిల్స్ ఆర్ హెల్ప్స్ ఇన్ క్లైంబింగ్. సో స్టెమ్ టెండ్రిల్ పాసిఫ్లోరా ఎగ్జాంపుల్ దీనికి. సో టెండిల్స్ చూసి మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. లీవ్స్ ఆర్ సింపుల్ అండ్ పామేట్. యాక్సిలరీ బర్డ్ మోడిఫైడ్ ఇంటూ tendril. These tendrils help in climbing. థెలిమిడం సంబంధించి ఇది ఒక వాయుగత కాండ రూపాంతరము. పత్ర గ్రీవం నుండి గ్రీవపు మొగ్గలు ఉత్పత్తి అయి నులితీగగా రూపాంతరం చెందుతాయి. ఈ నులితీగ గడియారపు స్ప్రింగ్ వలె ఉంటుంది. ఈ నులితీగలు ఎగబాకటానికి తోడ్పడతాయి. సో ఏదైనా ఆధారాన్ని తాకినప్పుడు ఇవి ఎగబాకడానికి ఉపయోగపడతాయి. చాలా సులభంగా ఐడెంటిఫై చేయవచ్చు. ఈ గడియారపు స్ప్రింగ్ లాగా మెల్లితిరిగినటువంటి ఈ నిర్మాణాలు ఉండడం వల్ల దీన్ని మనము నులితీగగా గుర్తించవచ్చు. పాసిఫ్లోరా, పాసిఫ్లోరా నులితీగ. నెక్స్ట్ వచ్చేసి థాన్స్, థాన్స్ బోగన్విలియా. ఇట్ ఈస్ అన్ ఏరియల్ స్టెమ్ మాడిఫికేషన్. ఇక్కడ మనకు ఆక్సిలరీ బర్డ్స్ మాడిఫైడ్ ఇంటూ వుడీ పాయింటెడ్ స్ట్రక్చర్స్ కాల్డ్ యాజ్ థాన్స్. సో ముళ్ళు మనం ఐడెంటిఫై చేయవచ్చు ఈజీగా. దే హెల్ప్ ఇన్ క్లైంబింగ్ అండ్ ఆల్సో దే గివ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ గ్రేజింగ్ అనిమల్స్. దే గివ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ గ్రేజింగ్ అనిమల్స్. థెలిమిడం సంబంధించి ఇది వాయుగత కాండ రూపాంతరం. పత్ర గ్రీవం నుండి గ్రీవపు మొగ్గలు ముళ్ళుగా రూపాంతరం చెందినాయి. ఇవి దృఢంగా మొనదేలి ఉంటాయి. ముళ్ళు గడ్డి మేయు జంతువుల నుండి రక్షణకు తోడ్పడతాయి. ఉదాహరణకు బోగన్విలియా. సో పై లక్షణాలను బట్టి మనం ఇచ్చినటువంటి స్పెసిమన్ ముళ్ళు బోగన్విలియాగా గుర్తించవచ్చు. చాలా ఈజీగా గుర్తించవచ్చు. దీన్ని మనము ముళ్ళు బాగా కనిపిస్తాయి కాబట్టి స్పష్టంగా ఐడెంటిఫై చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్సెట్ పిస్టియా. ఇట్ ఈజ్ అన్ సబేరియల్ స్టెమ్ మాడిఫికేషన్. స్టెమ్ రెడ్యూస్డ్ టు డిస్క్ లైక్ స్ట్రక్చర్. అప్పర్ సైడ్ రోజెట్ లీవ్స్ and lower side adventitious roots are present. From axil of the leaf a new branch develop with one internode length that is called offset. So offset oka one internode length tho untundi. These offsets are involved in vegetative propagation. Offset pistia. Idi upavayugata kaanda roopantaram. కాండం కుదించి దిమ్మెలాగా ఉంటుంది. కాండానికి పై భాగంలో రోజెట్టి క్రమంలో పత్రాలు ఏర్పడి ఉంటాయి. కాండం కింది భాగంలో వేర్లున్నాయి. పత్ర గ్రీవం నుండి ఒకే కన్నుపు మధ్యమంతో శాఖ ఏర్పడుతుంది. ఈ శాఖలను ఆఫ్సెట్లు అంటాం. ఇవి శాఖీయ ప్రత్యుత్పత్తిలో పాల్గొంటాయి. సో ఆఫ్సెట్లు శాఖీయ ప్రత్యుత్పత్తిలో పాల్గొంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫిల్లోక్లేడ్ ఓపెన్షియా. చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు దీన్ని. ఇట్ ఈజ్ అన్ ఏరియల్ స్టెమ్ మాడిఫికేషన్. లీవ్స్ ఆర్ రెడ్యూస్డ్ టు స్పైన్స్ అండ్ స్టెమ్ ఈజ్ మాడిఫైడ్ ఇన్ టు ఫ్లెషీ ఫ్లాటెన్డ్ స్ట్రక్చర్ కాల్డ్ యాజ్ ఫిల్లోక్లేడ్. సో స్టెమ్ ఈజ్ గ్రీన్ ఇన్ కలర్. ఇట్ పర్ఫామ్ ఫోటోసింథసిస్ సో దట్ ఇట్ ఈస్ కాల్డ్ ఫిల్లోక్లేడ్. ఫిల్లోక్లేడ్ స్టెమ్ అనేది ఫోటోసింథసిస్ జరుగుతుంది. సో లీవ్స్ ఆర్ కంప్లీట్లీ మాడిఫైడ్ టు ఇంటూ స్పైన్స్. లీఫ్ స్పైన్స్గా మారిపోయి ఉంటాయి. అయితే ఇక్కడ మనకు గ్రీన్ కలర్ కనపడదు. మనకు కెమికల్ సబ్స్టెన్స్లో ఉండడం వల్ల ఆ కలర్ అనేది రిమూవ్ అయి ఉంటుంది. ఇది వాయుగత కాండ రూపాంతరము. పత్రాలు రూపాంతరం చెంది, సో ఇది వాయుగత కాండ రూపాంతరం. పత్రాలు రూపాంతరం చెంది కంటకాలుగా మారినాయి. కాండము ఆకుపచ్చగా ఉండి బల్లపరుపుగా ఉండి రస కిరణజన సంయోగం జరుగుతుంది. అందువల్ల దీనిని పత్రాభ కాండము అంటాం. చాలా సులభంగా ఐడెంటిఫై చేయవచ్చు. ఇది వాయుగత కాండ రూపాంతరం. ఇవన్నీ కూడా పార్ట్ డి సంబంధించినటువంటి స్పెసిమెన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.